చెప్తున్నానంటే ఇన్ని రకాలుగా ఒక కోవర్టులు, ఒక మన కేఏపాల్ గారు కానివ్వండి, అలాగే మన ఈయన చలసాని శ్రీనివాస్ గారు, ఆయన మొన్నటి వరకు ఆయన కూడా నేను ఒక బ్రహ్మాండంగా ఆంధ్ర రాష్ట్ర హక్కుల కోసం పోరాడుతుంటాను, మరి నువ్వు ఈ రోజు నువ్వు మాట్లాడే తీరేంటి? అలాగే మహానటుడు మనకి జమిని గణేశన్ గారు ఉండేవారు, ఇప్పుడు ఆ కోవలో ఆయనతో పోల్చడం కూడా తప్పే. ఒక నటుడు శివాజీ గారు అని ఒక ఆయన వచ్చి ఆయన మాట్లాడతాడు. ఆయన ఎంత హాస్యాస్పదంగా ఉంటుందంటే, నేను ఆర్థికంగా నిలబడటం కోసం నేను విశాఖపట్నం నుంచి ఆంధ్ర యూనివర్సిటీ నుంచి పట్టా తీసుకుని ఇక్కడికి వచ్చి సినిమా రంగంలో ప్రయత్నిస్తూ సిటీ కేబుల్ అనే ఒక వ్యవస్థలో నేను ఆ ఎండీ గారిని అడిగి నేను పార్ట్ టైం జాబ్ చేసేవాడిని. నా ఫస్ట్ అసైన్మెంటే అప్పుడు రామారావు గారు వ్యాన్ తీసుకుని చైతన్య రథం ఆ వ్యాన్ పైన ఆయన నిలబడి లక్ష్మీ పార్వతి గారు, అలాగే అల్లాడి రాజకుమార్ గారు అనే ఎంపీ గారు ఉండేవారు. వైస్రాయ హోటల్, చాలామందికి హైదరాబాద్ భౌగోళిక పరిస్థితులు తెలుసు, వైస్రాయ హోటల్ పక్కన వ్యాన్ నిలబడితే వైస్రాయ హోటల్ ఎదురుగుండా కనబడితే అక్కడి నుంచి చెప్పులు చూపించారు, ప్లేకార్డులు పట్టుకున్నారు, గోబ్యాక్ రామారావు గారు అన్నారు. ఇవన్నీ నేను కవర్ చేశానండి. అప్పుడు ఒక పాత్రికేయుడిగా నేను కవర్ చేశాను. ఇప్పుడు ఉన్న జర్నలిజం ఉన్నటువంటి మిత్రులకి ఏనాడు నేను చెప్పలేదు ఈ మాట, కొంచెం మంచిగా ఉంటుంది. నేను కవర్ చేశాను ఇవన్నీ. కవర్ చేస్తే అప్పుడు నీ ఏజెంటి వాటరేమ్మా, త్వరగా రావాలి. బాబు వాటర్ అమ్మా, ఏమండి వాటర్ ఎక్కడికి వెళ్ళారండి? థ్యాంక్ యూ. ఇది ఖచ్చితంగా ప్రతిపక్షాలు కొట్టరేది, ఎందుకంటే కంచుకంఠంలో అంటే మా కంఠాన్ని కాసేపు ఆఫ్ చేశారు. ఆ రోజు చూసాం ఈయన ఏమంటాడంటే, నేను ప్రత్యక్షంగా చూశానండి, ఆ రోజు ఏం జరగలేదండి, ఎవరో చెప్పులు చూపించలేదంటారు. ఇదే సభాముఖంగా మీడియా సాక్షిగా నేను ఒక మాట అడగదలుచుకున్నాను, నువ్వు ఏ వేద తిట్టుకుంటున్నారండి తలుచుకోవడం. ఆ వేదిక మీదగా ఆయన పిలుద్దాం, ఆయన అప్పుడు ఎక్కడ ఉన్నారో తెలుస్తుంది. ఇలాగా లేనిపోని అబద్ధాలు, లేనిపోని అభూత కల్పనలు, ఇలా ఇవన్నీ చేసిన వాళ్ళందరినీ ఆ ధర్మ పోరాట దీక్ష మీద పెట్టుకుని